ఆంగ్లేయుల పరిపాలనలో మన భారతీయులు ఎదుర్కొన్న బాధలను చూసి ఆయన చెలించిపోయి అహింసా మార్గంలో మన అనేక ఉద్యమాలు జరిపి, లైక్ ఉప్పు సత్యాగ్రహము, సాయ నిరాకరణ ఉద్యమము అలాంటి ఉద్యమాలు నడిపి స్వతంత్ర ఉద్యమము ముందుండి నడిపించి అనేక సార్లు జైలు జీవితం అనుభవించి అనేక బాధలు పడి కూడా ఆదర్శవంతంగా అహింసా మార్గంలో ఉద్యమం నడిపించి మనకు స్వాతంత్రం నడిపించింది. సమయంలో కూడా మనం ఆయన జీవిత పాఠాలు నేర్చుకుని మనం అందరం కూడా అదేవిధంగా కొనసాగాలని